ఇంతవరకు మాకు ఆకలేసింది గాని ఇప్పుడు కడుపు నిండింది హిందూ జాతిని నిలబెట్టేటువంటి ఉపన్యాసాలు ఇలా కదిలించేటువంటి ఉపన్యాసాలు కావాలి ఇప్పుడు భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ శ్రీ ఎన్ సత్యనారాయణ రాజు గారిని సమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాను ఈ రోజున సబ్జెక్ట్ తిరుమల మనదే సో ఈ శ్రేణులన్నీ కూడా మన భారతీయ సంస్కృతికి సనాతన ధర్మానికి చెందినవే భారతీయ విద్యాభవన్ అని అన్నారావు గారు ఎప్పుడూ కూడా కొండలంక చూస్తూ నమస్కరించేవారు వారితో సన్నిహితంగా ఉన్న మాకు కూడా అదే అలవాటు అయ్యి ఎప్పుడూ కూడా ఇక్కడ తిరుపతి నుంచే ఈ కొండలన్నిటిని కూడా గొప్పగా మనం భక్తి భావంతో నమస్కరిస్తూ ఉన్నాం దీనికే ఈ మధ్య కాలంలో తిరుమల కొండలన్నిటికీ కూడా భారతీయ విద్యాభవన్ ఆవరణ నుంచి ఒక హారతి ఇవ్వటం అందరూ చేరి హారతి ఇవ్వటం కూడా ప్రతి పౌర్ణమి రోజున జరుగుతున్నది తర్వాత మనందరిలోని కూడా పరివర్తన కావాలి పరివర్తన అంటే మార్పు అటు టిటిడి ఉద్యోగులు ఎంతో గొప్పగా చేస్తున్నారు సేవ అదే విధంగా భక్తులు భక్త శిఖామణులు ఉన్నారు అయినప్పటికీ కూడా అటు ఉద్యోగులు ఇటు భక్తులు రక్షక భటులు అందరూ కూడా ఒక ధ్యాన మందిరాలు టిటిడి నిర్మించాలని ఇటు ఆది మన ఆరామంలోని దివ్యారామంలోని మన శ్రీనివాస మెట్టు దగ్గర తిరుమలలో మనకి కొండ ప్రాంతం అన తుమ్మరి కోన తుమ్మరి తీర్థం రామకృష్ణ తీర్థం జాబాలి తీర్థం ఇలాగా ఎన్నో తీర్థాలు పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి ప్రతి అణువు ఎంతో పుణ్యమైనది భక్తిభావంతో ఉన్నది దివ్య క్షేత్రం శ్రీనివాసుని యొక్క ఎంతో ఆయన యొక్క స్వరూపంతో ఉన్న ఈ కొండను మనం భక్తిభావంతో కొలుస్తున్నాం దీనికి ఉన్ని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దటానికి ధ్యానం కూడా ధ్యాన అంటే ఈకో ఫ్రెండ్లీ ధ్యాన మందిరాలను కూడా టిటిడి నిర్మించాలని నేను కోరుతున్నాను